తల్లి తండ్రి గురువు దైవం. తల్లి తండ్రి మనం పెంచుతారు, ఇది కాదు ఇదే చెప్తారు. గురువు చదువుకో అని చెప్తాడు, దేవుడు ఇలా వెళ్ళాలని చెప్తాడేమో నాకు తెలియదు. బట్ చిరంజీవి గారు నువ్వు ఇలాగే వెళ్ళాలి, ఇలాగే ఉండాలి, ఇదే ఇలా అయితేనే నువ్వు. అందుకనే ఆయన వాళ్ళు ఇంకా సూపర్ స్టార్, మెగాస్టార్, ఆల్ స్టార్స్. దెర్ ఇస్ నో కంపారిజన్ విత్ చిరంజీవి గారు. ఇండియన్ స్క్రీన్లో చిరంజీవి గారిని కంపారిజన్కి ఎవరో చనిపోరు. ఇప్పుడు రీసెంట్గా బుల్లి ఇన్సిడెంట్, ఎవడో ఫోటోలు తీసుకుంటున్నామండి ఆయన మీద అభిమానంతో తీసుకుంటున్నాం. మాట్లాడేవాడు మహాపండితుడు, ఆయన అలా మాట్లాడచ్చండి, అది తప్పు కదా. అలాంటి వాడిని కూడా ఆయన ఇంటికి ఆహ్వానించి మా ఇంటికి రండి అంటే నేను చెప్తుంటే నాకు ఇది కదా సంస్కారం, ఇది కదా మేము నేర్చుకున్నాం, ఇదే నేను నేర్చుకుంటున్నా. ఎవడన్నా ఇప్పుడు ఎప్పుడో ఎవరో ఎన్నో చెప్పారు, బట్ నాకు అది ఎన్ని తెలియవు, నేను లైవ్ చూస్తున్నా. నేను చిరంజీవి గారు నిశ్శబ్ద విస్ఫోటనం అని ఒక మాట అన్నప్పుడు ఆ మాట ఈ రీసెంట్ 2 డేస్ బ్యాక్ కూడా దాని మీనింగ్ నాకు తెలిసింది. ఎవడ పడితే వాడు మాటి మాటికి సరిసాటి రాని వాళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా చిన్న చిరునవ్వుతో ఆయన పని ఆయన చేసుకుంటూ ఆ క్షణం అలానే పోయేలాగా ఆయన పనికి వెళ్తున్నారు చూసారా. ఇది నిశ్శబ్ద విస్ఫోటనం అంటే 153 సినిమాలకి మీ చిరునవ్వే మీ సమాధానం. హ్యాట్స్ ఆఫ్ టు యూ అనే. ఈ సందర్భంలో రామాయణంలో ఒక ఘట్టం గుర్తొస్తుంది, హనుమంతుడికి సీతకి మధ్య జరిగిన సంభాషణ. హనుమంతుడు అడుగుతూ ఉంటాడు, చూడమని ఈ నగలు వీటి వల్ల ఆనవాలు చూపించవచ్చు కానీ నేను నిజంగా సీతనే చూశాను అని రాముడికి నేను నమ్మించాలంటే మీ ఇద్దరికే మధ్య జరిగిన ఒక సన్నివేశాన్ని నాకు చెప్తే ఆ సన్నివేశాన్ని నేను ఆయనకి చెప్తాను అంటారు. అప్పుడు సీతాదేవి ఒక సన్నివేశాన్ని చెప్తూ ఉంటుంది, ఒకప్పుడు రాముడు నా ఒళ్ళో నిద్రిస్తుండగా ఒక కాకి వచ్చి నా గుండెల మీద పొడుస్తూ ఉంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను. నా రక్తపు చుక్క తగిలి రాముడు లేచేటప్పటికీ కాకి కొంచెం దూరంగా మళ్ళీ పొడవడానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో పక్కన ఉన్న ఒక గరికని లాగి ఆ కాకి మీదకి బ్రహ్మాస్త్రంగా వేశాడు అని అని ఒక సన్నివేశం చెప్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే ఒక వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని వినయంగా ఒప్పుకుంటే ఆ గరికకి విలువ పెరుగుతుంది, ఇక్కడ రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ ఎప్పుడు పెరగడం తగ్గడం ఉండదు, ఆ రాముడు అలాగే ఉంటాడు.